ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి పిలుపు మేర అన్ని జిల్లాలలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కేసీఆర్ ప్రభుత్వం మీద ఏదైతే రైతులకు హామీలు ఇచ్చాడో హామీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి ఇవాల పిలుపునివ్వడం ద్వారా ఈ జిల్లా అధ్యక్షురాలు అర్ణతార గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ కార్యకర్తలు పదాధికారులు అందరూ కూడా ఇవాల రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న ఈ తెలంగాణ చరిత్రలో లేదా ఈ దేశ చరిత్రలో ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ ధర్నాలు చేయడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చెల్లింది. కేసీఆర్ గారు ఇంతకుముందు అడ్ల కొనుగోలు మీద ధర్నా చేశారు, అలాగే మొన్న రైతులకు కల్లాల మీద వచ్చినటువంటి డబ్బులు కానీ రైతు వేదికల మీద ఇచ్చినటువంటి డబ్బులు కానీ తిరిగి అడుగుతున్నారని చెప్పేసి ధర్నా చేశారు. ఆ రోజుది తెల్లవారే మళ్ళీ ధర్నా చేసి ఉపాధి హామీలో ఉన్నటువంటి 260 వర్కులలో రైతు వేదికలు లేవు, కల్లాలు ఉన్నాయి, కానీ 80,000 కల్లాలు ఇస్తే ఈ తెలంగాణకి వీళ్ళు చేసింది 14,000 మాత్రమే అనేది రికార్డు పూర్వకంగా చెప్పడం జరిగింది. అలాగే రుణమాఫీ, 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ ఈ జిల్లాకు 257,129 రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటే ఆయన ఇప్పటి వరకు కూడా 633 కోట్లలో 25,000 మాత్రము ఒక 51,000 మందికి, 50,000 రూపాయల వరకు ఒక 22,000 మందికి మాత్రమే రుణమాఫీ చేశారు, మిగతా రుణమాఫీ చేయనే లేదు. అంటే 100,000 రూపాయలు ఉన్నటువంటి రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి మనము ఇక్కడ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే రైతులకు పూర్తి సబ్సిడీలో రూపాయి లేకుండా ఫ్రీగా తెలంగాణ రైతులకు అందరికి కూడా ఉచితంగా మసాలాని ఇస్తామని చెప్పి, ఎరువులను ఇస్తామని చెప్పి వాళ్ళ కార్యకర్తల సాక్షిగా, ప్రగతి భవన్ సాక్షిగా ఆనాడు చెప్పిండు. అదే మాట దేశానికి మనం ఆదర్శమైతాం అని అంటే వీళ్ళు సంకల్లేవంటి చప్పట్లు కొట్టారు. ఇది కార్యకర్తలకు నాయకులకు ఉన్నటువంటి విజ్ఞత.